ఇప్పుడు ఆయనే మరి ఏ ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడైతే నా కేసు సుప్రీం కోర్టులో కూడా కొట్టేస్తారనేటువంటి నమ్మకంతో ఆయనే వాళ్ళ ప్లేడర్ చేత మెన్షన్ చేయించి ఈ కేసు కొట్టించేయడానికి ఏర్పాట్లు చేసిన టైంలో ఈ ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ ఎస్ఎల్పి ఫైల్ చేసింది. నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా రండి. ఇలాగా ఇది తప్పిది ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో ఒకవేళ నా వాదన తప్పైతే తప్పనేయండి. రామోజీరావు గారి వాదనే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ వాదన ఎడతంది తప్పు, ఆంధ్ర గవర్నమెంట్ తప్పు, ఆయన చేయొచ్చు వ్యాపారం అని చెప్పి వేయండి. కానీ కోర్టులో అలా వదిలేయటం ఒక కేసు కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు డైరెక్ట్గా మోడీ మీద దెబ్బలాడే అంత పరిస్థితిలోకి వచ్చి తొడగొడుతుంటే రామోజీరావు గారికి భయపడవలసిన పనే ఉంది? రెండేళ్ళ నుంచి వాళ్ళని అడుగుతున్నాను, వీళ్ళని అడుగుతున్నాను. వీళ్ళు మరి ఎవరైనా కరెక్ట్గా చెప్పి ఆయన కన్విన్స్ చేశారో జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే ఆయనే టైం వచ్చినప్పుడు వేద్దామో ఆయన ఆగాడో ఇదైతే నాకు తెలియదు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ప్రమేయంతో జరుగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నేళ్లుగా నేను మీరే ఎస్ఎల్పి వేయండి అని బతిమాలినా సరే ఏ రకమైన స్పందన లేనటువంటి ప్రభుత్వం ఇది లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషను డెఫినెట్గా న్యాయాన్ని రక్షించేటువంటిది. ఇది జరగ రేపు రామోజీరావు గారు తప్పు లేదు అన్నారనుకోండి సుప్రీంకోర్టు, ఓకే. ఇందులో ఏముంది, కోర్టుకి వెళ్ళడానికి ఇదే ఉంది. ఆయన అసలు ట్రయల్ కోర్టు ముందుకు వచ్చి చెప్పి, ఎందుకంటే ఆయన అందరికీ డబ్బు ఇచ్చేసానంటాడు, ఎవరో అందరూ ఎవరికి తెలియదో లిస్ట్ ఎవరికి ఇవ్వడు, మొత్తం ఆయన కంట్రోల్. కోర్టులో ఆయన చెప్పినట్టే వినాలి, అందరూ ఆయన చెప్పినట్టే వినాలి, ఎవరికి నేనేమీ చూపించను అనేటువంటి పద్ధతిలో ఆయన అదృష్టం కలిసి వచ్చి నడుపుకుంటూ వచ్చాడు ఇంతకాలం. ఈవేళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడే విట్టు వేయాలి, కౌంటర్ వేయాలి, ఎస్ఎల్పి వేయాలి, వేయమని వాళ్ళని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. ఇదే కాదు, ఇందులో ఎన్ని ఉన్నాయంటే మన మామూలుగా నా పేరు వేస్తూ ఉంటారు అరుణ్ కుమార్ అని. నా పేరు అరుణ కుమార్, ARUNA. మామూలుగా వాళ్ళకి నార్త్ అలవాటు ఏంటంటే మనం కూడా అలాగే రాసేస్తాం, అరుణ్ కుమార్ ARUN అని. కోర్టు చేసేటప్పుడు కంగారు పడుతుంటాను నేను, ఆ ఫోన్ చేసి అడ్వకేట్కి ఏమయ్యా ARUNA పెట్టు, ARUN పెట్టో, కోర్టుతో అలా చేయకూడదు మనం అంటే ఏం పర్లేదండి, ఒక అక్షరానికి ఎవరు పట్టించుకోరండి అలాంటి మీరు. అలాగే ఇప్పుడు నేను 68 ఇయర్స్ ఓల్డ్, ఇంకా 67 అని కొడుతుంటారు, బాబు నా పుట్టినరోజు అయిపోయిందా, నేను 68 అయిపోయాను, 68 మార్చండి అని. ఎందుకంటే కోర్టు అనేటప్పటికి మనకు తెలియకుండానే కోర్టు ముందు ఏం మాట్లాడినా సరే రైటే మాట్లాడాలి, కోర్టు ముందు చిన్న తేడా చేసినా దాని రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి అభిప్రాయం జనరల్ పబ్లిక్లో ఉంది. కాబట్టి ఈ మాత్రమైన చట్టం అంటే భయం ఉంది. రామోజీరావు గారిది ఎలా ఉంటుందంటే ఆయన నా మీద ఒక డెఫమేషన్ కేసు వేసాడు. ఆ డెఫమేషన్ కేసులో ఏమని డెఫమేషను, నేను 2007లో హైదరాబాద్లో మీట్ ద ప్రెస్లో రామోజీరావు గారిని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ని కూడా నేను విమర్శించాను. దానివల్ల నా మా వ్యాపారం పడిపోయి మాకు డ్యామేజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు వేశారు. వేస్తే నేనేమన్నానంటే నేను అన్నమాటలన్నింటికీ కట్టుబడి ఉన్నానయ్యా, మార్గదర్శి రామోజీరావు గారి మార్గదర్శిలో ఈ జరిగిన వాటన్నిటికీ కూడా నేను కట్టుబడి, నేను మాట్లాడిందని కట్టుబడి ఉన్నాను. నేను మిమ్మల్ని ఏమి డిఫేమ్ చేద్దామనో, మీ వ్యాపారం దెబ్బతిద్దామనో, గుడ్విల్ దెబ్బతిద్దామనో కాదు, నేను చెప్పినవన్నీ నిజాలే అని చెప్పి నేను కౌంటర్ వేశాను. ఆ కౌంటర్కి రిజాయిండర్ ఏం వేశారు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు, 1CH రామోజీరావు అండ్ HUF ఆర్ బిహైండ్ ఆల్ దిస్ బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఈజ్ నాట్ కరెక్ట్. రామోజీరావు గారికి కానీ ఆయన HUF కానీ ఈ చిట్ ఫండ్ వ్యాపారంతో ఏ రకమైన సంబంధం లేదు. ద డిఫెండెంట్ మ్యాలఫైడ్లీ ట్రైడ్ టు మిక్సప్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అండ్ ప్లెయింటిఫ్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్పర్మిసబుల్. మార్గదర్శి ఫైనాన్షియర్స్కి, మార్గదర్శి చిట్ ఫండ్స్కి ఏ సంబంధం లేదు, ఈయన రెండింటిని కలిపే ప్రయత్నం చేశాడు. ప్లెయింటిఫ్ కంపెనీ అండ్ మార్గదర్శి ఆర్ వన్ అండ్ ద సేమ్ బీయింగ్ సిస్టర్ కన్సర్న్స్ బీయింగ్ హెల్డ్ బై రామోజీరావు అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ కరెక్ట్. రామోజీరావు కుటుంబానికి సంబంధించింది ఇది అని ఏదైతే ఇతను చెప్తున్నాడో అది తప్పు అని డైరెక్ట్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున వాళ్ళు ఇవి వేసి నా మీద 50 లక్షలకి పరువు నష్టం దావా చేశారు. అది కూడా నడుస్తుంది అనుకోండి. ఇదే రామోజీరావు గారు సుప్రీంకోర్టులో వేసిన ఎఫిడేవిట్లో ఇవిగో నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అని వరుసపెట్టి ఉషాకిరణ్ మూవీస్, ప్రియా పచ్చడ్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, 3000 కోట్ల రూపాయలు దీని విలువ,
అని వరుసగా ఆయన విలువలన్నీ వేసుకుంటూ వచ్చి నా మీద రాజశేఖర రెడ్డి కావాలని దాడి చేసి నన్ను మొత్తం నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ఆస్తులు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ సిస్టర్ కన్సర్న్స్, ఇవన్నీ నా హెచ్ఈఓకి చెందినవి. నా హెచ్ఈఓకి చెందినటువంటి ఆస్తులు ఇన్ని ఉండగా నేను ఎలా పారిపోతాను, నేను ఎలా ఎగ్గొడతాను? 1300 కోట్లు లాస్ చూపిస్తున్నానంటే అది ఓన్లీ టెక్నికల్ లాస్, అంతే తప్ప నిజంగా లాస్ కాదు. దాన్ని పట్టుకుని నన్ను వేధిస్తున్నాడు అని సుప్రీంకోర్టులో వేశాడు, హైకోర్టులో వేశాడు. ఆయనేమో మార్గదర్శి చిట్ ఫండ్స్ హెచ్ఈఓకిలోది 3000 కోట్లు దాని విలువ కూడా వేశాడు. మార్గదర్శి వాళ్ళు వేస్తారు, అసలు ఆయనకి ఏంటండి వన్ మిస్టర్ రామోజీరావు అంటే అర్థం ఏంటి? ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో తప్పు చేస్తే మా కంపెనీకి ఏంటి సంబంధం అని వాళ్ళు వేస్తారు. మనం ఏదో ఏజ్ ఒక 6 నెలల తేడా వస్తే భయపడుతుంటాం, పేరులో ఒక అక్షరంకి భయపడుతుంటాం. వీళ్ళు ఏం లేదు, ఇటు వేశారు ఇటు వేశారు.